కేంద్ర బడ్జెట్ ను సవరించారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలకు అనుకూలంగా లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని, దానిని సవరించారని సీపీఎం పార్టీ జిల్లా నాయకుడు గునిగంటి మోహన్, మండల కార్యదర్శి బండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాకుండా కేవలం కార్పొరేట్ అనుకూలమైనటువంటి బడ్జెట్ తీసుకొచ్చారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఈనాటికి 16 లక్షల కోట్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్న భర్తీ చేయకుండా ప్రభుత్వం ఈనాడు ప్రజల మీద భారాలు వేస్తూ ఈ ప్రభుత్వాన్ని కార్పొరేట్ రంగానికి దారాదత్తం చేస్తూ ఉంది. ఈనాడు కేంద్రంలో తీసుకొచ్చినటువంటి బడ్జెట్లో ప్రతి పేదవాడికి 15 లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి కేంద్రం ఈనాడు కేవలం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా మన జిల్లాలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఆనాడు ఈనాడు కేంద్రంలో 39 లక్షల వేల కోట్ల రూపాయలు